అయితే ఇప్పుడు ఇంకా మన రాజకీయాల దగ్గరికి వస్తే, మీరు 2009లో యాక్చువల్గా 2008 నుంచే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, సో ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ బాగా బలోపేతం చేయడానికి ఎటువంటి పదవులు కూడా ఆశించకుండా చాలా బాగా పనిచేశారు అని చెప్పేసి అప్పట్లో చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. చాలా చాలా కార్యక్రమాలు చిరంజీవి గారితో మీరు చేపట్టించటం, మీరు దాన్ని ముందుండి నడిపించటం అక్కడ జిల్లాలో అన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ 2019లో రాబోయే ఎలక్షన్స్లో కూడా, సో అలాగే మీరు ఈ జనసేనలో ఎటువంటి పదవులు ఏమీ లేకుండా నిస్వార్థంగా ఇదే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తారా సేవా కార్యక్రమాన్ని, లేదంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచి మీరు కూడా పోటీ చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా 2008లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, అప్పుడు పీక్స్ ఆఫ్ మై ప్రాక్టీస్, తిరుపతిలో లీడింగ్ ఆర్థోపిక్ సర్జన్గా ఉన్నాను. మా ఇంట్లో అంతా నేను రాజకీయాల్లోకి వస్తానంటే వారించారు. బట్ బేసిక్గా మేము కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడిని. నేను 8th, 9th, 10th కూడా నేను ఏఎస్ఎఫ్లో యాక్టివిస్ట్గా ఉండేవాడిని. స్కూల్ డేస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని. తర్వాత మెడికల్ కాలేజ్లో కూడా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉండి జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. అంటే ఒక మనిషి తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడో, భార్యాపిల్లల్ని ఎలా ప్రేమిస్తాడో, అలాగే సమాజాన్ని, సమాజంపై ఒక అవగాహన, అలాగే దేశంపై ప్రేమ ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడైతే మార్పు అనే ఒక క్యాప్షన్తో రాజకీయాల్లోకి వచ్చారో, చిరంజీవి గారి వెనకల మేమంతా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో పనిచేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వలేకపోవచ్చు. చిరంజీవి గారు కూడా దాదాపు, ఆయన కూడా మనం ప్రజారాజ్యం పెట్టినప్పుడు 24 లక్షల ఓట్లు త్రూఅవుట్ స్టేట్ రావడం జరిగింది. రెండవది, దాదాపు 39 సీట్లలో 1000లోపు ప్రజారాజ్యం అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. అంటే రెండు విషయాలు ఇక్కడ ప్రజారాజ్యం ఓడిపోవడానికి కారణం బహుశా ఆ రోజు ఒక నిబద్ధమైన ప్రణాళిక చేసుకోలేకపోవడము అనేది ప్రతి ఒక్కరికి అవగాహన. అది తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎవరో చూసి మీరు చూసింటారు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా వరదలాగా వచ్చారు. మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు, మీరు చూస్తే అందరూ నాయకులు ప్రజారాజ్యంలో చేరడం జరిగింది.